Dear viewers, నేను మీ సైంపు కోటి ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ గైడ్. సో మనకి టాపిక్ వచ్చేసరికి, సో మనం ఏదైనా హౌస్ కొనాలి అనుకుంటే కనుక మనకి 7 ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ మనం సో ముందు చూసుకోవాలండి. సో అవేంటి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఇది మన బడ్జెట్. సో మనకి ఫస్ట్ థింగ్ ఎవరు డిసైడ్ అయ్యే బడ్జెట్ అనమాట. సో మనకి ఎంత బడ్జెట్ మన పెట్టగలుగుతాము, మనకి ఎంత బడ్జెట్లు అనేది మనం ఫస్ట్ బడ్జెట్ డిసైడ్ చేసుకోవాలి. సెకండ్ వన్ ఇస్ ద మనకి లొకేషన్ అండి. లొకేషన్ ఇంపార్టెంట్ మనకి. సో అంటే లొకేషన్ ఎంత కాస్ట్ పెట్టగలుగుతాము అనేది కూడా మనకి నియర్ టు స్కూల్స్ కానీ మనకి నియర్ టు మెట్రో అంటే మనకి ఏదైతే లొకేషన్ దగ్గరలో మనకి అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంది అనేది అది కూడా మనకి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైజ్ అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నాము, మనకి ఎంత సైజ్, మనకి 2 BHKనా 3 BHKనా 4 BHK అనేది మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం కొనేది మనకి నెక్స్ట్ రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్స్కి మనకు ఉపయోగపడుతుందా లేదని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అలాగనే మనకి బ్యాంక్ ఫండ్స్ అంటే మనకి తీసుకున్న దానికి బ్యాంక్స్ ఫండ్స్ మనకి బ్యాంక్ లోన్స్ వస్తాయా రావా అనేది కూడా చూసుకోవాలన్నమాట దీంట్లో. సో అలాగే గ్రోయింగ్ మనకి ఆ ఏరియాలో గ్రోయింగ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో మనకి దాన్ని ఏమైనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా అనేది కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏరియా వైజ్ ఏరియా నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూ మస్ట్ హ్యాస్ ది ప్రాస్పెక్ట్ ఆఫ్ ది ఏరియా సచ్ వాల్యూ అప్రిషన్ ఆఫ్ ది హౌస్. సో మనకి ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి వాల్యూ అంటే దానికి హౌస్కి మనకి అప్రిషియేషన్ వస్తుందా రాదు అది కూడా చూసుకోవాలండి. సో ఏదైనా మనం ఒక ప్రాపర్టీ కొనే ముందు మనకి ఈ 7 ఫ్యాక్టర్స్ ముందు మనం డిస్కస్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో అంటే డిస్కస్ చేసుకొని సో మనకి దాని తర్వాత మనం ప్లాన్ చేసుకోవాలండి మనకి ఏ ఏరియాలో ఇన్వెస్ట్ ఏ ఏరియాలో మనం హౌస్ కొనుక్కోవాలనేది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అలాగనే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి రియల్ ఎస్టేట్ సంబంధించిన మోర్ అప్డేట్స్ కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.